హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్సీ ట్రేడర్స్. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బొరోసిల్ రెన్యూబుల్స్ గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, స్టాక్ అనేది ఈరోజు 10% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయింది. అండ్ మోస్ట్లీ మీరు ఇక్కడ చూడొచ్చు, స్టాక్ అనేది చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా ఒక రేంజ్లో కన్సాలిడేట్ అయిపోయింది. సో అండ్ ఆల్మోస్ట్ మనం ఎవరైతే ఫాలో చేస్తున్నారో మన ఛానల్ని, వాళ్ళకి తెలుసు. సో ఎందుకు స్టాక్ అనేది కన్సాలిడేట్ అవుతుంది, ఎందుకు స్టాక్ అనేది ఇన్ని రోజులు పెరగలేదు, సో రిటర్న్స్ ఇవ్వలేదు అనే దాని గురించి, ఎందుకు అని అంటే యాంటీ డంపింగ్ డ్యూటీ. సో దానివల్ల కంపెనీ అనేది దాని యొక్క మార్జిన్స్ లూజ్ అయిపోయింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, ప్రెజెంట్ ఇప్పుడు బాటమ్ అవుట్, సో ఇది ఒక బాటమ్ అవుట్ అండ్ ఇది ఇంకొక బాటమ్ అవుట్. సో ఈ టూ బాటమ్ అవుట్స్ కంప్లీట్ అయ్యి మీరు ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ వాల్యూమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకి కొన్ని కొన్నిసార్లు ఈవెన్ బయట రాని న్యూస్ కూడా ఈ వాల్యూమ్స్ని బట్టి తెలుసుకోవచ్చు మనం. ఇక్కడ ఒక వాల్యూమ్ వచ్చింది బట్ నేను అప్పుడు వీడియో చేయలేదు, బట్ మళ్ళీ ఇక్కడ ఒక వాల్యూమ్ వచ్చింది, సో మళ్ళీ ఇక్కడ ఒక వాల్యూమ్ వచ్చింది చేయలేదు. ఈ వాల్యూమ్స్ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అయినా కూడా ఈరోజు వాల్యూమ్స్ రైజ్ అయ్యి చూసారా, ఇక్కడ నాకు కన్సర్న్స్ అనేటివి మొదలవుతున్నాయి. సో ఏంటి అని అంటే, స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి. సో హియర్ ఈ వాల్యూమ్స్ ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళే మళ్ళీ ఈ వాల్యూమ్స్తో ఇక్కడ కూడా సపోర్ట్ చేశారు, ఓకేనా. అండ్ స్టాక్ ఎప్పుడైతే మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చిందో మళ్ళీ ఇక్కడ గుడ్ వాల్యూమ్స్తో సపోర్ట్ చేశారు. అండ్ కమింగ్ డేస్లో స్టాక్ హయ్యర్ హైస్ని మేక్ చేసి వెళ్ళే ఛాన్స్ కూడా కనిపిస్తుంది మనకి. సో నెక్స్ట్ పాసిబుల్ థింగ్స్ ఏంటంటే, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ బిగ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఫ్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ప్రైస్ వైజ్ కరెక్షన్, టైం వైజ్ కరెక్షన్ రెండు కంప్లీట్ అయిపోయాయి బొరోసిల్ రెన్యూబుల్స్లో. మీరు ఇక్కడ చూసినట్లయితే, సో బొరోసిల్ రెన్యూబుల్స్ ఓకే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, సో ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీద మీరు క్లిక్ చేస్తే మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చూడొచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్, కరెంట్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ స్లోగా రైజ్ చేసుకుంటున్నారు. సో ఓకేనా, చూడండి. సో కంటిన్యూగా తగ్గించిన వాళ్ళు సడన్గా రైజ్ చేశారు. సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ చూడాల్సింది ఎక్స్పాన్షన్. సో కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ ఎలా జరుగుతుంది ఆల్రెడీ సో చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఈ కంపెనీకి ప్రొడక్షన్ కెపాసిటీ 1000 టన్స్ పర్ డే కెపాసిటీ. సో ఇట్ కెన్ సప్లై సోలార్ గ్లాస్ ఫర్ 6 GW ఆఫ్ సోలార్ మాడ్యూల్ ప్రొడక్షన్ పర్ ఇయర్. సో దీని నుంచి వీళ్ళు 2500, సో ఆల్రెడీ ఇంతకు ముందే వీళ్ళు ఈ 2100 టన్స్ పర్ డేకి వస్తాము 2024 కల్లా అనేసి 2022లో అనౌన్స్ చేశారు. సో అప్పుడు స్టార్ట్ చేసిన ప్లాన్స్ ఇప్పటికీ కంప్లీట్ అవుతాయి, ఇంకా 2024 నియర్ వచ్చేసింది కదా. సో ఇక్కడ నుంచి కంప్లీట్ అయ్యే ఛాన్స్ చాలా దగ్గరగా ఉంది. అండ్ ఆ ప్రొడక్షన్ ఏదైతే యాడ్ అవుతుందో అప్పుడు రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది అండ్ నెట్ ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎక్కువ వీళ్ళకి యూరోప్లో కూడా ఒక కంపెనీని అక్వైర్ చేశారు కాబట్టి ఇండియాలో యాంటీ డంపింగ్ డ్యూటీ ప్రాబ్లం లేకుండా అక్కడ రెవెన్యూస్ ఇంప్రూవ్ అయినా కూడా మన కంపెనీకి బొరోసిల్ రెన్యూబుల్స్కి పాజిటివ్ అనమాట. సో ఈ టూ పాయింట్స్లో మనకి ఏమవుతుందంటే, బొరోసిల్ రెన్యూబుల్స్ అనేది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్ అనమాట మనకి ఇక్కడ. సో ఈ వాల్యూమ్స్ అండ్ ఈ ఎక్స్పాన్షన్, సో ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో 2100 టన్స్ పర్ డే బై 2024, సో ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఇదంతా చాలా వరకు మనకి ఫ్యూచర్కి మంచిగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో 10th May 2022 ఇది అప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం, బట్ న్యూగా వచ్చిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తున్నాను, బొరోసిల్ రెన్యూబుల్స్ టు ఇన్వెస్ట్ 1500 crores ఇన్ 2 years, అంటే 2022 నుంచి 2024 వరకు వీళ్ళు ఈ 1500 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? సో ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్ ఆలోచించి, ఈ 1500 crores మీరు పడుతున్నప్పుడు ఒక 10 లక్షలు చేశారనుకోండి, ఓన్లీ దాంట్లోనే పొజిషన్స్ 1 crore వస్తాయి కొన్ని రోజులకి. కానీ ఆ బిజినెస్ కన్వెన్షన్ అనేది ఉండాలి మనకి. ఆ కన్వెన్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాం అంటే, స్టాక్ పడినా యాడ్ చేసుకోగలుగుతాం, స్టాక్ ఎందుకు పడుతుంది అని తెలుసుకోగలుగుతాం, ఓకేనా. అండ్ బొరోసిల్ ఎక్స్పాండ్ సోలార్ కెపాసిటీ ఇన్ ఇండియా. సో ఇక్కడ చూస్తున్నారు కదా,
సో ఇదంతా మనకి ఎప్పుడు అంటే 2023లో కూడా చూడండి, బొరోసిల్ రెన్యూబుల్స్ ఎక్స్పెక్ట్స్ న్యూ కెపాసిటీ కమింగ్ ఆన్. సో ఇలాంటివి న్యూసెస్ అనేటివి చదువుతూ ఉంటే ఏమవుతుందంటే మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఎప్పుడు వస్తుంది, ఏంటి, ఎలా ఉంది. సో ఇక్కడ చూసారా, సో వైల్ ఛాలెంజింగ్ సచ్ సబ్సిడైజ్ గ్లాస్ ప్రొడక్షన్ ఇన్ చైనా అండ్ డినైల్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఎగ్జిస్ట్ ద కంపెనీ రిమైన్స్ ఆప్టిమిస్టిక్ అబౌట్ ఇట్స్ ఫ్యూచర్. సో ఈ 2023లో వచ్చిన ఆర్టికల్ ఇప్పుడు 2024 మనకి జరుగుతుంది అండ్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్. సో ఇక్కడ చూసారంటే, సో పొటెన్షియల్ ప్రొటెక్టివ్ మెజర్స్ బై యుఎస్ అండ్ యూరోప్ అండ్ ఇంక్రీజ్ సేల్స్. సో వీళ్ళకి యూరోప్లో కూడా ఒక కంపెనీ ఉంది చూసారా. సో దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది జరిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ అనేటివి దొరుకుతున్నాయి. అండ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఇప్పుడే ఎత్తకపోయినా కొన్ని రోజులకు ఎత్తుతారు, అప్పుడు కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్లో వెళ్తుంది స్టాక్. సో మీరు ఇక్కడ చూడండి, సో సర్పాసెస్ 3,000 crores పర్ క్వార్టర్ ఇన్ ద ఫ్యూచర్. సో వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కమింగ్ డేస్లో వీళ్ళ రెవెన్యూ 300 crores పర్ క్వార్టర్ రెవెన్యూని చేస్తుందని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. మీరు ఇక్కడ ఫర్దర్గా చూస్తే ఓకే, అండ్ ఈ ఆర్టికల్లో మనకి వెయిట్ మినిట్, సో వీళ్ళు కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు. సో నాకు తెలిసినంత వరకు మిడ్ ఆఫ్ 2024లో ఈ ఎక్స్పెన్షన్ లైవ్కి వెళ్తుందని నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను ఇంతకు 2024 మే, సో మే ఆ టైం కంతా. సో ఇవన్నీ ఈ ప్రొడక్షన్ అనేది లైవ్లో వస్తుంది అని నేను చదివాను మార్చ్ ఆర్ మే. సో 23rd February కెపాసిటీస్ అండ్ బొరోసిల్ కెపాసిటీస్ ఎక్స్పాన్షన్ ఇన్. ఓకే ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ అప్డేట్ బొరోసిల్ రెన్యూబుల్స్ మీద. ఓకేనా, అండ్ ఏదైతే రెవెన్యూస్ ఉన్నాయో మీరు ఇక్కడ కంపెనీ పరంగా మీరు రెవెన్యూస్ కూడా చూడొచ్చు ఫైనాన్షియల్స్లో. సో కంపెనీకి ఎటువంటి నెగిటివ్ పాయింట్స్ అయితే లేవు. ఒక నిమిషం, సో ఇక్కడ చూడండి క్వార్టర్లీ మనకు చూసారంటే సో ఎవ్రీ ఇయర్, సో ఇక్కడ చూడండి 23, 300, 400, 362 నుంచి ఇక్కడ 400 కంటిన్యూగా అప్ అయింది. ఓకేనా, సో టోటల్ రెవెన్యూ. సో ఇక్కడ మీకు నెట్ ప్రాఫిట్స్ కూడా మంచిగానే వచ్చాయి స్టాక్లో. సో ఎక్స్పెక్టింగ్ ఏంటంటే దీనికన్నా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు డ్రై సీజన్ కాబట్టి. అండ్ స్టాక్ అనేది బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది ఇక్కడ. ఓకేనా, ఇది కన్సాలిడేషన్ బ్రేక్అవుట్, ఇది 460. యాక్చువల్గా ఈరోజే బ్రేక్అవుట్ ఇచ్చి స్ట్రాంగ్ వాల్యూమ్స్తో పైకి వెళ్ళింది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కూడా అనుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.